ఆ విషయంలో బీజేపీ ఎత్తుగడకు చంద్రబాబు బలి. ఆపన్న ప్రసన్నుడు మన మోడీ అంటూ ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలలో బీజేపీ నేతలు ఆయనను ఆకాశం నుంచి అంతరిక్షం వరకు మోసేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మోడీని మించిన నాయకుడు లేదన్నది కమలనాథుల మాట. సరే, ఏపీ విషయానికి వస్తే మాత్రం ఆ ఆపన్న హస్తం ఏమైందన్నదే ప్రశ్న. ఇక్కడ విజయవాడ సహా కాకినాడ, ఏలూరు, బాపట్ల జిల్లాలు వరదనీటిలో చిక్కుకుని నానా తిప్పలు పడిన విషయం తెలిసిందే. దీంతో సుమారుగా 90,000 కుటుంబాలను, 4 లక్షలకు పైగా జనాలను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు పైన, కూటమి సర్కార్ పైన పడింది. ఈ క్రమంలోనే 6,880 కోట్ల రూపాయల ప్రాథమిక సాయం కావాలంటూ చంద్రబాబు నివేదిక పంపించారు. కేంద్ర బృందానికి కూడా పోసకొచ్చినట్టు వివరించారు. ఇది నష్టం, ఆదుకోకపోతే కష్టమంటూ ఆయన కరాఖండిగా కూడా చెప్పేశారు. పైగా ఇక్కడ అక్కడ కూడా బీజేపీ కూటమిలో ఉన్న నేపథ్యంలో తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు తలపోశారు. అయితే ఈ సీన్ రివర్స్ అయింది. ఇప్పట్లో ఎన్నికలు లేనందున, అసలు అవసరం అయిపోయినందున కేంద్రంలోని మోడీ సర్కార్ ఎత్తుగడ వేసింది. అడిగిన దానిలో 6,880 కోట్లు అడిగితే 1,430 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక అసలు పెద్దగా నష్టపోని మహారాష్ట్రకు మాత్రం నిధుల వరదను పారించింది. దీనికి కారణం అక్కడ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో విజయం దక్కించుకోవాలి. ఇది బీజేపీ ఎత్తుగడ. అయితే ఏపీలో జరిగిన నష్టం తాలూకు కష్టం ఎవరికి అంటే చంద్రబాబుకే. ఎందుకంటే బీజేపీ స్వయం ప్రకాశితమేమీ కాదు, చంద్రబాబు వెలుగులో కమలం విరాజిల్లుతోంది. కాబట్టి జనాగ్రహం ఎలా ఉన్నా అంతిమంగా అది పడేది చంద్రబాబు పైనే. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. బుడమేరును పటిష్టం చేస్తామని, పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పిన మంత్రులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీనికి కారణం నిధుల లేమి, కేంద్రం నుంచి వస్తుందని ఆశలు పెట్టుకున్న కోట్ల రూపాయలు రాకపోవడం. మొత్తంగా చూస్తే ఇక వచ్చేది ఏమీ లేదు, చేయాల్సింది కూడా లేదు. ఏది ఏమైనా కష్టం వస్తే మాత్రం చంద్రబాబుకే చుట్టుకోనుంది.